ఈ వీడియోలో మనము మ్యాగజైన్ డిమాండ్ అంటే ఏంటి అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అసలు మ్యాగజైన్ డిమాండ్ గురించి ఎందుకు తెలుసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మ్యాగజైన్ డిమాండ్ అంటే మాక్సిమం అమౌంట్ ఆఫ్ పవర్ డ్రాన్ ఫర్ ఎనీ గివెన్ టైం ఇంటర్వెల్ డ్యూరింగ్ బిల్లింగ్ మంత్ అంటే మాక్సిమం పవర్ డ్రా చేసాం 15 మినిట్ సైకిల్ లో దాన్ని మనము మ్యాగజైన్ డిమాండ్ అంటాం అంటే ఎవరీ 15 మినిట్ సైకిల్ ఇది క్యాలిక్యులేట్ చేస్తాం బిల్లింగ్ మంత్ బిల్లింగ్ మంత్ అంటే ఏంటి బిల్లింగ్ మంత్ అంటే మనకి ఎవ్రీ మంత్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ నుంచి ఒక ఇంజనీర్ వచ్చి రీడింగ్ తీసుకుంటాడు ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క డేట్లో తీసుకుంటాడు మీ ఇండస్ట్రీకి ఫస్ట్ తీసుకుంటే నెక్స్ట్ రీడింగ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ తీసుకుంటాడు ఈ 1 నుంచి 1 బిల్లింగ్ మంత్ అంటాం కొన్ని ఇండస్ట్రీస్లో 22 తీసుకున్నాడు అనుకోండి 22 నుంచి నెక్స్ట్ మంత్ 22 వరకు బిల్లింగ్ మంత్ అంటాం అంటే ఈ బిల్లింగ్ మంత్లో రికార్డ్ అయిన మ్యాక్సిమం డిమాండ్నే మ్యాక్సిమం డిమాండ్ అంటున్నాం ఈ మ్యాక్సిమం డిమాండ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో లోడ్ ఎట్లా వేరే అవుతుందో చిన్న ఎగ్జాంపుల్తో చూపించాను కింద ఎక్స్ యాక్సిస్లో టైం డిమాండ్ తీసుకున్నాం అంటే 1 to 15 మినిట్స్ మనము ఇప్పుడు డిమాండ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము ఒక 15 మినిట్స్ సైకిల్కి ఓకే ఫస్ట్ మినిట్ ఏమో 4000 తీసుకున్నాడు సెకండ్ మినిట్ ఏమో 6000 తీసుకుంటుంది ఆ ఇండస్ట్రీ ఇలా ఎవ్రీ మినిట్ ఫ్లక్చువేట్ అవుతుంది డిమాండ్ ఓకే ఇప్పుడు ఇలా ఉన్న డిమాండ్కి మనం మ్యాక్సిమం డిమాండ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మ్యాక్సిమం డిమాండ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం నెక్స్ట్ స్లైడ్ చూద్దాం పైన ఉన్న గ్రాఫ్లో ఉన్న డేటా అంతా కూడా నేను ఇక్కడ టేబుల్లో వేశాను అంటే ఫస్ట్ మినిట్ 4000 ఉంది సెకండ్ మినిట్ 6000 ఉంది ఓకే మనకి మ్యాక్సిమం డిమాండ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి టోటల్ పవర్ డిమాండ్ డివైడెడ్ బై డిమాండ్ టైం టోటల్ పవర్ డిమాండ్ అంటే మనం 15 మినిట్ సైకిల్ అనుకున్నాం కాబట్టి ఈ 15 మినిట్ సైకిల్లో ఎంత పవర్ డిమాండ్ ఉంది మనకి 1 మినిట్ డేటా ఉంది కాబట్టి ఈ 1 మినిట్ డేటా అంతా యాడ్ చేసాం ఎంత వచ్చింది 1,08,000 వచ్చింది ఇది టోటల్ పవర్ డిమాండ్ డిమాండ్ టైం అంటే 15 మినిట్సా 30 మినిట్సా మనకి 15 మినిట్స్ అంటున్నాం కాబట్టి 15 మినిట్స్ అనేది డిమాండ్ టైం ఇప్పుడు మ్యాక్సిమం డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు 1,08,000 డివైడెడ్ బై 15 కాబట్టి మ్యాక్సిమం డిమాండ్ ఎంత 7,200 KVA ఓకే కదా అంటే 15 మినిట్ సైకిల్కి మ్యాక్సిమం డిమాండ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూపించాం మ్యాక్సిమం డిమాండ్ని 2 వేస్లో మెజర్ చేస్తాము ఫస్ట్ వచ్చి బ్లాక్డ్ విండో మెథడ్ అంటాము బ్లాక్డ్ విండో మెథడ్లో ఏం చేస్తాము ఎవ్రీ 15 మినిట్స్కి మెజర్ చేస్తున్నాం అంటే ఒక 1 అవర్లో 0 to 15 ఒక సైకిల్ మెజర్ అవుతుంది 15 to 30 ఒక సైకిల్ మెజర్ అవుతుంది 30 to 45 ఒక మెజర్మెంట్ చేస్తాము 45 to 60 ఒక మెజర్మెంట్ చేస్తాం ఇలా ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి మెజర్ చేస్తాం ఇలా 1 మంత్ అంతా చేస్తాం బిల్డింగ్ మంత్ అంతా చేస్తాం ఏ సైకిల్లో అయితే ఏ 15 మినిట్ సైకిల్లో అయితే మ్యాక్సిమం రికార్డ్ అవుతుందో దాన్ని మ్యాక్సిమం డిమాండ్ అంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకిల్లో ఏమో 5000 రికార్డ్ అయింది ఇంకో సైకిల్లో 7000 రికార్డ్ అయింది ఇంకో సైకిల్లో 10000 రికార్డ్ అయింది అప్పుడు మ్యాక్సిమం డిమాండ్ ఆఫ్ దట్ మంత్ అంటే ఏది చెప్తాము 10000 అది మ్యాక్సిమం డిమాండ్ ఆఫ్ దట్ మంత్ ఇది బ్లాక్ రోటర్ బ్లాక్ విండో మెథడ్ ఇది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ మన డిస్కమ్స్ ఫాలో అవుతున్న మెథడ్ ఇది స్లైడింగ్ విండో మెథడ్ కూడా ఉంది స్లైడింగ్ విండో మెథడ్ ఏంటి అంటే దీంట్లో సబ్ ఇంటర్వెల్ అనేది డిఫైన్ చేస్తాం అంటే ఎన్ని మినిట్స్కి ఒకసారి మన డిమాండ్ని క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ 10 మినిట్స్ అని డిఫైన్ చేస్తాం అంటే ఎవ్రీ 10 మినిట్స్ ఇక్కడ కింద ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం కదా 0 to 60 మినిట్స్ ఇచ్చాను అంటే ఇక్కడ బ్లూ లైన్స్ చూపిస్తున్నాను చూడ అంటే ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి అది డిమాండ్ని కాల్ చేస్తుంది నార్మల్గా అయితే బ్లాక్ రోటర్లో ఏం చేస్తున్నాం 0 to 15 ఒకటి మళ్ళీ 15 తర్వాత 15 to 30 ఒకటి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కానీ స్లైడింగ్ విండోలో అలా కాదు సబ్ ఇంటర్వెల్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ డిమాండ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు క్యాలిక్యులేట్ చేస్తాము 0 మినిట్ to 15 మినిట్ క్యాలిక్యులేట్ చేస్తాము కానీ 10 మినిట్స్ సబ్ ఇంటర్వెల్ పెట్టాం కాబట్టి మళ్ళీ 10 నుండి 5కి క్యాలిక్యులేట్ చేయాలి తర్వాత మళ్ళీ 10 మినిట్స్ ఎప్పుడు 10కి స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ 10 మినిట్స్ తర్వాత అంటే 10 అంటే 20 దగ్గర నుంచి మళ్ళీ సబ్ ఇంటర్వెల్ స్టార్ట్ అయింది అంటే అక్కడ నుంచి స్లైడింగ్ విండో క్యాలిక్యులేషన్ స్టార్ట్ అవుతుంది అసలు మ్యాక్సిమం డిమాండ్ ఎందుకు తెలుసుకోవాలంటే ఎనర్జీ బిల్స్ ఇండస్ట్రియల్ ఎనర్జీ బిల్స్లో 2 పార్ట్స్ ఉంటాయి ఫస్ట్ పార్ట్ అందరికీ తెలిసిందే ఎనర్జీ ఛార్జెస్ ఉంటాయి అవి కేవీహెచ్లో కానీ కేడబ్ల్యూహెచ్లో కానీ క్యాలిక్యులేట్ చేస్తాయి సెకండ్ పార్ట్ డిమాండ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి ఇది మ్యాక్సిమం డిమాండ్ బేస్ చేసుకొని ఉంటుంది ఓకే ఇక్కడ మనకి 2 కాన్సెప్ట్స్ తెలియాలి ఫస్ట్ వచ్చి కాంట్రాక్చువల్ మ్యాక్సిమం డిమాండ్ రికార్డెడ్ మ్యాక్సిమం డిమాండ్ అంటే ఎవ్రీ ఇండస్ట్రీ మన డిస్కమ్స్తో కానీ డిస్కమ్స్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంటుంది అంటే మేము ఇంత పవర్ తీసుకుంటాము అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీ ఉంది నేను 10 MVA పవర్ వరకు తీసుకుంటాం సార్ అని ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు అంటే 10 కంటే ఎక్కువ తీసుకోకూడదు దీన్ని కాంట్రాక్చువల్ మ్యాక్సిమం డిమాండ్ అంటాం మనకి ఎనర్జీ మీటర్లో రికార్డ్ అయ్యే డిమాండ్ ఉంది కదా దాన్ని రికార్డెడ్ మ్యాక్సిమం డిమాండ్ అంటాం
సపోజ్ ఈ రికార్డెడ్ మ్యాగజైన్ డిమాండ్ కాంట్రాక్చువల్ మ్యాగజైన్ డిమాండ్ కంటే ఎక్కువైందంటే మనం పెనాల్టీ పే చేస్తాం. అందుకోసమే మనం మ్యాగజైన్ డిమాండ్ గురించి తెలుసుకుంటాం. డిమాండ్ని కరెక్ట్గా మేనేజ్ చేయగలిగితే ఈ రికార్డెడ్ మ్యాగజైన్ డిమాండ్ని రిడ్యూస్ చేయొచ్చు. దానివల్ల మన బిల్లింగ్ ఎనర్జీ బిల్ని తగ్గించే. అందుకోసం మనం ఈ మ్యాగజైన్ డిమాండ్ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మ్యాగజైన్ డిమాండ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఎనర్జీ బిల్స్. ఇక్కడ నేను డిమాండ్ ఛార్జెస్ అనేది 5000 పర్ కేవీఏ తీసుకుంటున్నాను. ఓకే 500 పర్ కేవీఏ తీసుకుంటున్నాను. ఓకే ఒక ఇండస్ట్రీ వచ్చి కాంట్రాక్చువల్ మ్యాగజైన్ డిమాండ్ 10000 కేవీఏ పెట్టుకున్నారు. రికార్డెడ్ మ్యాగజైన్ డిమాండ్ కాంట్రాక్టర్ మ్యాగజైన్ డిమాండ్ కంటే తక్కువ రికార్డ్ అయింది అనుకోండి, ఏం చేస్తాము, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఇక్కడ రికార్డెడ్ మ్యాగజైన్ డిమాండ్ వచ్చి 9500 అనుకుందాము. మనకి డిమాండ్ ఛార్జెస్ ఎంత? 500. కాబట్టి 9500 ఇంటూ 500 ఎంత అవుతుంది? 47 lakhs అవుతుంది. ఇది నార్మల్ బిల్, ఇక్కడ పెనాల్టీ పడలేదు. ఓకే సపోజ్ సెకండ్ కేసు తీసుకుంటున్నాము, రికార్డెడ్ మ్యాగజైన్ డిమాండ్ వచ్చి మన కాంట్రాక్చువల్ మ్యాగజైన్ డిమాండ్ కంటే ఎక్కువ రికార్డ్ అయింది అనుకుందాం. అప్పుడు ఏమి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాను, రికార్డెడ్ మ్యాగజైన్ డిమాండ్ వచ్చి 12000 ఉంది, అయితే మన కాంట్రాక్చువల్ మ్యాగజైన్ డిమాండ్ ఎంత? 10000. కాబట్టి 12000 మైనస్ 10000 ఎంత అవుతుంది? 2000. అంటే 2000కి పెనాల్టీ పడుతుంది. ఆ కింద చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేశాను, డిమాండ్ ఛార్జెస్ ఈక్వల్ టు 10000 × 500, ఇది నార్మల్ ఛార్జెస్. కానీ ఈ చూడండి ఇక్కడ 2000 × 2 × 5000, 2 ఏంటి? డిమాండ్ ఛార్జెస్. ఇక్కడ డబుల్ ఛార్జ్ చేస్తున్నారు మనకి, మన రికార్డెడ్ అంటే కాంట్రాక్చువల్ కంటే ఎక్కువ ఉన్నదానికి డబుల్ ఛార్జెస్ వేస్తే ఇలా వస్తుంది. అంటే ఇక్కడ ఎంత అవుతుంది? ఇక్కడ 70 lakhs అవుతుంది. అంటే ఇక్కడ పెనాల్టీ ఎంత వేస్తున్నారు? డబల్ వేస్తున్నారు, డబల్ ఛార్జెస్ వేస్తున్నారు. కాబట్టి ఇలా పెనాల్టీస్ పడకుండా ఉండడానికి, కాస్ట్ తగ్గించడానికి, డిమాండ్ ఛార్జెస్ కాస్ట్ తగ్గించుకోవడానికి మనము మ్యాగజైన్ డిమాండ్ ఎలా చేయాలి, ఎలా రిడ్యూస్ చేయాలి, వీటి గురించి తెలుసుకున్నాం. ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా 5minutes@gmail.com మెయిల్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్ యూ.